ఫుట్బాల్ కోర్టు దుస్థితి. గుంటూరులోని బీఆర్ స్టేడియం లో ఫుట్బాల్ కోర్టు ఫుట్బాల్ కోర్టు దుస్థితి. అట్ట పట్టుకొని ముందు పట్టుకొని కనీస సౌకర్యాలు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం, మౌలిక వసతులు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం, ఆరుతో మాంద్రా పేరుతో గుంటూరు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ స్టేడియాన్ని పరిశీలించాలి. బీఆర్ స్టేడియాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే బీఆర్ స్టేడియం కనీస రాసు బ్రహ్మానందం రెడ్డి గారి స్టేడియం లో ఇటువంటి దుస్థితులు. ఇది ఒకప్పుడు ఫుట్బాల్ కోర్టు గా వాడేవాళ్ళు. ఫుట్బాల్ పోల్ జాగ్రత్త వదలండి. కాడి రాకపోయాల్సి వస్తుంది చెప్పండి. ఎలా ఉండేదో, ఎంతో మంది పిల్లలు చక్కగా ఆడుకొని ఎంతో నైపుణ్యత పొందారు, ఎన్నో ప్రపంచ దేశాలకు వెళ్ళారు ఈ స్టేడియం నుంచి. ఇది బీఆర్ స్టేడియం అంటే ఏంటో తెలుసా? బ్రహ్మానంద గారి స్టేడియం. ఆయన పరువు తీసాడు, ఆ రెడ్డి అనే పరువు కొట్టించడా. మహానుభావుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి, అట్లాంటి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానంద స్టేడియం అని చెండాల పేరు తీసుకొచ్చాడు. ఎంతో చక్కగా ఉండేది ఒకప్పుడు ఈ చక్కదాని సర్వరాజ్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సిగ్గు కనీస సౌకర్యాలు కల్పించకుండా గుంటూరు జిల్లా పర్యటనకు రావడం, కనీస సౌకర్యాలు కల్పించలేని సీఎం బీఆర్ స్టేడియం, కనీస సౌకర్యాలు కల్పించలేని సీఎం గుంటూరుకు రావడం, బీఆర్ స్టేడియం కనీస సౌకర్యాలు కల్పించలేని సీఎం గుంటూరుకు రావడం, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఆడదా మాంద్రా అనే పేరుతో ఎన్నికలు చిమ్మిక్కి చేస్తున్న సీఎం, క్రీడా మైదానాన్ని బాగు చేయలేని ముఖ్యమంత్రి వెంటనే, క్రీడా మైదానాన్ని బాగు చేయకుండా ఆడుగా మాంద్ర అంటూ గుంటూరు వస్తున్న ముఖ్యమంత్రి వెంటనే, క్రీడా మైదానాన్ని బాగు చేయకుండా ఆడుగా మాంద్ర అంటూ గుంటూరు మౌలిక వసతులను కల్పించకుండా గుంటూరు నగరంలో పర్యటిస్తున్న సీఎం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. రాంబాబు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు పదమ్మా గుంటూరుకి. సిగ్గు సిగ్గు గుంటూరులో బీఆర్ స్టేడియాన్ని శిథిలావస్థకు చేర్చడం, సిగ్గు సిగ్గు గుంటూరులో బీఆర్ స్టేడియాన్ని శిథిలావస్థలకు చేర్చడం స్టేడియం లో వాటర్ క్లీన్ చేయండి. ఇది సిగ్గు సిగ్గు బీఆర్ స్టేడియం ని జిల్లా వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద స్టేడియం ను కూడా పట్టించుకోలేని సీఎం, 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 సీఎం.
ఆడదామా ఆంధ్ర పేరుతో గుంటూరు వస్తున్న ముఖ్యమంత్రి, కనీస సౌకర్యాలు కల్పించలేని ముఖ్యమంత్రి, ఎంతో మంది క్రీడాకారులను దేశానికి అందించిన బీఆర్ స్టేడియం దుస్థితి ఈ రోజు శిథిలా వస్తుంది చేరిపోయి ఈ విధంగా చెట్లు ముళ్ళ చెట్లు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆడదాం ఆంధ్ర పేరుతో జనాల్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆడదాం ఆంధ్ర పేరుతో జనాల్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సరైన సౌకర్యాలు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం, క్రీడాకారులకు మౌలిక వసతులు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం, క్రీడాకారులకు మౌలిక వసతులు కల్పించకుండా ఆడదాం ఆంధ్ర పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న సీఎం, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర పేరుతో జనాల్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆడదాం ఆంధ్ర పేరుతో జనాల్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆడదాం ఆంధ్ర పేరుతో క్రీడాకారులు మోసం చేస్తున్న సీఎం జగన్, సీఎం జగన్, డౌన్ డౌన్ జగన్, డౌన్ డౌన్. గుంటూరులో బ్రహ్మానది స్టేడియాన్ని శిథిలావస్థకు చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, పరిపాలన చేత గాని అసమర్థ సీఎం కనీస సౌకర్యాలు కల్పించుకున్న ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలు ఆడిస్తాను అని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించిన ముఖ్యమంత్రి గారు, అటు ప్రమోషన్ల పేరుతో బడ్జెట్, అట్లాగే ప్రైజ్ మనీల పేరుతో మరో బడ్జెట్ని కేటాయించి ఈరోజు రేపు గుంటూరు నగరానికి వస్తున్నారు. లయలా కాలేజీ గ్రౌండ్లో ఒక ప్రైవేటు కళా విద్యాసంస్థ గ్రౌండ్ని అద్దెకు తీసుకుని దాంట్లో ఆడాల్సిన అవసరం ఏముంది. ఈరోజు గుంటూరు నగరంలో, గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్న బీఆర్ స్టేడియం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులని ప్రోత్సహించి అందించిన బీఆర్ స్టేడియం ఈరోజు గుంటూరు నగరంలో ఉంది. ఇది ప్రభుత్వ మైదానం, దీన్ని అభివృద్ధి చేయాలా. ఇక్కడ 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 పెడితే ఎంతో గౌరవంగా ఉండేది, అలాగే ఇక్కడ క్రీడాకారులను ప్రోత్సహించిన వాళ్ళు అయ్యేవాళ్ళు. కానీ ఈరోజు నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మేమందరం ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడా పేరుతో ఈరోజు గుంటూరు నగరంలో శిథిలావస్థకు చేరిపోయిన ఈ బీఆర్ స్టేడియాన్ని సందర్శించి ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి, ఇటు గేదెలు వచ్చి బర్రెలు కాసుకునే వాళ్ళు లోపలికి వస్తున్నారు, అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా, ఇది ఎంత బాధాకరం. అలాగే చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో తాడేపల్లిలో టేకాఫ్ అయిన దగ్గర నుంచి రేపు లయలా స్కూల్లో ల్యాండ్ అయ్యే వరకు ఒకసారి కిందకి చూస్తే రెండు క్రీడా మైదానాలు మిమ్మల్ని శిథిలావస్థలు చేరి బాధతో ప్రశ్నిస్తూ ఉంటాయి. మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మౌలిక వసతులు కనిపించరా, రోడ్లు లేవు, తుమ్మ చెట్లు పెరిపోయి అడవిని తలపిస్తూ ఉంది. గుంటూరు నగరంలో ఎంతో చరిత్ర కలిగిన బీఆర్ స్టేడియం ఈరోజు శిథిలావస్థ చేరిపోయి దీన వ్యవస్థలో దీన గాథతో ఉంది. మరి కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అంటే ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే గారు కాసు కృష్ణారెడ్డి గారి తనయుడు కాసు మహేష్ రెడ్డి గారి సొంత పెదనాన్నగారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ స్టేడియం హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ కట్టించారు. మరి వాళ్ళ పేరు మీద ఉన్న ఈ స్టేడియంలో కనీసం ఇట్లాంటి శిథిలావస్థ చేరిపోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన బాధ్యత గురజాల ఎమ్మెల్యే గారికి ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా మహేష్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ క్రికెట్ స్టేడియాన్ని బాగు చేయండి, ఈ క్రీడా మైదానం అభివృద్ధి పరచండి, అప్పుడే క్రీడలు పోషించడం అవుతారు, ఆటలు ఆడాలా, క్రీడా మైదానం కరెక్ట్గా ఉంటేనే ఆటలు మౌలిక వసతులు ఉంటేనే ఆటలు బాగా ఆడతారు, క్రీడాకారులు పోషించడం అవుతారు. మరి అట్లాగే అమ్మటి రాయుడు గారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడి ఈరోజు గుంటూరు నగరం పార్లమెంటు కంటెస్టెంట్ చేయాలని చెప్పి ఊవిలూరుతా ఉన్నారు. మరి నువ్వు ప్రాతినిధ్యం వస్తున్నావు అనుకుంటున్నా ఇటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోనే ఈ కాశీ బ్రహ్మానందరెడ్డి గారు స్టేడియం ఉందని ముఖ్యమంత్రి గారు గుర్తుకేంది. అమ్మటి రాయుడు గారు మీరు ఆటలు ఆడించండి, ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో మీరు కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి, అప్పుడే మీరు సమాజంలో మీరు కూడా గౌరవప్రదమైన స్థానాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రకంగా
ఇటువంటి శిథిలావస్థలు చేసిన స్టేడియాలను మూలన పడేసి ప్రైవేట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ అలాగే రకరకాల ఆటలు ఆడిస్తూ ఆడుదాము ఆంధ్ర అంటే యువజన విద్యార్థులకు నమ్మే పరిస్థితి లేదు. యువత విద్యార్థులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగ కల్పన చేయాలా, వాటన్నింటినీ పక్కదామని పట్టేసి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ పిల్లలకు పరీక్షల టైంలో రేపటి నుంచి ఆడుదాం ఆంధ్ర అన్న, రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో రేపు ఇంకా 2 నెలలు కూడా లేదు టెన్త్ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, వీటన్నిటినీ ముందు పెట్టుకొని ఇప్పుడు బలవంతపు రిజిస్ట్రేషన్లో బలవంత పాటలు ఎవరి కోసం ఆడిస్తూ ఉన్నారు? కేవలం మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం చెప్తే మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తాను.